यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी मी वाचस्पति हृदयपूर्वक नमस्कारములు। ఈ రోజు మనం ఈ వీడియోలో మామి చిగురు తినగానే కోవిల పలికేనా అనే పాటకి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం। ఈ పాట సీతామాలక్ష్మి అనే చిత్రంలోనిది। రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం కేవి మహదేవన్ గారు, ఏమి డైరెక్టర్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎన్ని పాటలు తమిళం, మహదేవన్ గారి మొదటంక తమిళం, తెలుగులో ఎంత కమ్మగా ట్యూన్స్ ఎలా చేశారు చూసారా, తెలుగు వారి తమిళ మామ గారు। సంగీతం కేవి మహదేవన్ గారు, గాయని గాయకులు పి సుశీలమ్మ గారు, ఎస్పి బాలు గారు కమ్మగా పాడారు ఇద్దరును। రాగం శుద్ధ ధన్యాసి రాగం, దీనికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం। ఇది జన్య రాగం, ఇది 22వ జనక రాగం కరహర ప్రియ రాగం నుంచి పుట్టినది। శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పనిస సనిప మగస చూడండి। ఆరోహణలో సప్తస్వరాల్లో ఏమేం తీస్తున్నాం మనం, సగమ అంటే రీతిశం, పనిస అంటే దాదిశం, రీ ద అని రెండు స్వరాల దిశం ఆరోహణలో, ఐదు స్వరాలు ఉన్నాయి। అవరోహణలో కూడా ద రీ అని రెండు స్వరాల దిశం, అవరోహణలో కూడా ఐదు స్వరాలు ఉన్నాయి। ఐదు స్వరములు ఉన్న రాగాన్ని ఔడవ రాగం అంటాం। సో ఇది ఔడవ ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం అంటాం, అదే మన శుద్ధ ధన్యాసి రాగము। ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి। అన్యస్వరములేమీ వాడలేదు అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా, అలాగే మిడిల్ పిచ్ మొత్తం వాడారు, సగమ పనిసా వరకు వెళ్ళారు, మళ్ళీ లో పిచ్లో సా ని నిషాదం వరకే వెళ్ళారు అన్నమాట। లో పిచ్ నేను ప్లే చేసి చూపిస్తాను మీకు తెలుస్తుంది అప్పుడు। తాళం చతురస్ర జాతి త్రిపుర తాళం అంటే ఆది తాళం, నడక గతి చతురస్ర గతి, ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తున్నాం ఎలాగంటే కీట తక్క అని శృతి నాలుగున్నర శృతి। ఈ ఒరిజినల్ సాంగ్ కూడా నాలుగున్నర శృతిలోనే రికార్డ్ చేశారు, నేను కూడా నాలుగున్నర శృతిలోనే పాడుతున్నాను। వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే నాలుగున్నర శృతిని ఇక్కడ చూడండి, ఇది లో పిచ్ దీన్ని వదిలేసి ఇక్కడ మిడిల్ పిచ్ టూ బ్లాక్ కీస్ బిగినింగ్కి ఉంది, ఇది వైట్కి, ఇది సా మనకి, ఇది సి అంట, సి సి షార్ప్, డి డి షార్ప్, ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వరకు పల్లవికి పాటలాగా స్వరం పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఒకసారి మనం కీబోర్డ్ మీద ప్లే చేస్తూ పాడుకుందాం। సగమ పనిస సనిప మగస, సగమ పనిస సనిప మగస, లో పిచ్చిలో సనిస అంతవరకు వెళ్ళారు। పల్లవి తాళం రెండు అక్షరముల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది, అంటే స్పీడ్గా ఉంటారు, తక అని విడిచి మనం తాళం ప్రారంభించాలి। మామి చిగురు తినగానే కోవిల పలికేనా, గాగ గణిస సపమాగా, మమగ సగగ సనిస, గాగ గణిస సపమాగా, మమగ సగగ సనిస, గాగ గ సాని సగగ సాని, గాగ సగని సమగాగా, గాగ గ సాని సగగ సాని, గాగ సగని సమగాగా, గా పా పాప పమా మగ సమగ నీ గ సా, గాగ గని సపమాగా, మమగ సగగ సని సగగ మమ ప మమగ సగగ సని సా। ఇప్పుడు రెండో చరణం నాకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం, తాళం రెండు అక్షరముల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది, అంటే స్పీడ్గా తక అని తెమ్మెరతో తారా గామ ప మా పాప
ఇప్పుడు లాస్ట్ చరణం రెండో చరణం నాకు పాటలాగా స్వరం పడుకుంటున్నాం మనం. తాళం రెండు అక్షరాలు దాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది, అంటే స్పీడ్గా తక అని విడిచి పాట ప్రారంభించాలి అంటే తాళం. ఒకరి ఒళ్ళు ఉయ్యాలా, వేరొకరి గుండె చంపాలా, గగమ పామ పాపాగా, గగమ పామ పాపాగా, పాపా మామ సా మామ సా గగా సా, గగమ పామ పాపాగా, గగమ పామ పాపా పా, గగమ పని పని నిని పా, పాప సని పని మ పని గా, గగమ పని పని నిని పా, పాప సని పని మ పాగా, గగమ పాని మా గగమ పాని మా, గగమ పాని మా, గగమ పాని మా, మాని సా సని పా మా గా సా మా గా నిని గా సా గా గగ ని స సప మా గా సగని సా గ సగని సమ గ పాప పమా గ సమ గ ని గ సా గగని స సప మా గ మమ గ సగ గని స సగ గ మమ ప మమ గ సగ గని సా. థ్యాంక్ యూ అండి, చక్కగా పాటలాగా స్వరం పాడటానికి ప్రయత్నం చేసాం. మనం 100% అనుకుంటే ఏదో కొంత 80% 90% దగ్గర అవ్వచ్చండి, తప్పులుంటే క్షమించగలరు, ఎందుకంటే మానవ సహజం అవన్నీ కూడా. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. నా వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ని మీరందరూ కూడా అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, దాన్ని మీరు ఓపెన్ చేసుకుని దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు కూడా చూడొచ్చు. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.